నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లపై సీఎం జగన్ సమీక్ష. జూన్ 1 నుంచి జగనన్న కాలనీల్లో పనులు ప్రారంభించాలని ఆదేశం. కర్ఫ్యూ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. కలెక్టర్ అర్బన్ రూరల్ ఎస్పీలు హెచ్చరిక. నగరంలో కర్ఫ్యూను పర్యవేక్షించిన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వెల్లడి. కరోనా నివారణకై నగరంలో అవగాహన కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్న ఎమ్మెల్యే ముస్తఫా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు. విజృంభిస్తూనే ఉన్న కరోనా. నగరంలో 745, జిల్లాలో 1972, రాష్ట్రంలో 22204 కొత్త కేసులు. జూన్ 1 నుంచి జగనన్న కాలనీలో పనులు ప్రారంభించాలని, ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం చేయకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లపై ఆయన సమీక్షించారు. జగనన్న కాలనీలో కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు, అక్కడ తగిన మౌలిక వసతులు కల్పించాలని, లేఅవుట్ కూడా పక్కాగా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ది చెందుతుందని, కార్మికులకు పని దొరుకుతుందని చెప్పారు. బుధవారం నవరత్నాలు పేదలందరికీ ఇళ్లుపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. జగనన్న కాలనీలలో జూన్ 1న పనులు ప్రారంభించాలని, ఆ మేరకు ఈ నెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేమీ ఆగకూడదన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని పనులను ఒకే ఏజెన్సీకి అప్పగించడం వల్ల పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లాలో కర్ఫ్యూ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలని కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. ఆ తర్వాత నుండి కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు రోడ్ల మీదకు రావద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పౌరులు బయటకు రావాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు. 6 AM టు 12 AM వరకు ది నార్మల్ యాక్టివిటీ విల్ గో ఆన్, కానీ ఎక్కడా కూడా అంటే మేజర్గా అసెంబ్లీ లాగా ఉండకూడదు, జనాలు ఒకే చోట్లో వచ్చే విధంగా ఉండకూడదు. కానీ క్యూలో ఉండి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అటువంటి అసెంబ్లీ ఈజ్ అలౌడ్, సో దాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. అలాగే చేసేటప్పటికి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. మాస్క్ వేసుకోవడము, అలాగే శానిటైజర్ ద్వారా లేకపోతే సబ్బుల ద్వారా చేతులు కడుక్కోవడము, అలాగే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇటువంటి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించి ఏమైనా అలౌ చేసిన ఆపరేషన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అత్యవసర సమయంలో మాత్రమే ప్రయాణాలు చేయాలని, తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు వచ్చే అత్యవసర వాహనాలను మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తామని రూరల్ ఎస్పీ విశాల్ గుర్ని తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు మరింతగా మాస్క్ డ్రైవ్ చేపడతామన్నారు. పోలీసులు, ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని, కోవిడ్ నియంత్రణ దిశగా ముందుకు సాగాలని రూరల్ ఎస్పీ కోరారు. తెలంగాణ వైపు నుంచి వస్తున్నటువంటి ట్రావెలర్స్ ఎవరున్నారో అది 6 to 12 మధ్యలే రావాల్సిందిగా ఉంటుంది. సో క్లియర్ గా ఎమర్జెన్సీ ఫర్ మెడికల్ యూజ్, ఫర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ, దే ఆర్ స్టిల్ అలౌడ్ అండ్ దే క్యాన్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు గుంటూరు ఆర్ ఫ్రూ ఆంధ్ర. ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే, ఎవరైనా దీన్ని అగెన్స్ట్గా చేస్తే వెంటనే వారికి ఫైన్లు ఉంటాయి. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని మీరు వాడుకోండి. ఆఫ్టర్ 12 దయచేసి ప్లీజ్ డోంట్ స్టెప్ అవుట్. అట్ ద సేమ్ టైం, లాస్ట్ పాయింట్, ప్రజలకి మరొకసారి మనవి చేస్తున్నాము, పోలీసు అందుబాటులో మీ సేవలకి ఉన్నాయి, అందుబాటులో మీ సేవా కోసమే ఉంటారు 24/7. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దయచేసి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్.
నగరంలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లో వినియోగదారులు గుంపులుగా చేరకుండా ఉండే విధంగా బారికేడ్స్ ఏర్పాటు చేయడానికి నగర పాలక సంస్థతో కలిసి సన్నాహాలు చేస్తున్నామని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మాల్స్ లో కౌంటర్ల సంఖ్యను తగ్గించుకోవాలని సూచించారు. కర్ఫ్యూకి ప్రజలు సహకరించినప్పుడే కోవిడ్ ని నియంత్రణ చేయగలమన్నారు. మనకు ఉన్నటువంటి పీవీకే నాయుడు మార్కెట్ అయితే ఏదైతే ఉందో అక్కడ మనం పబ్లిక్ అందరూ కూడా ఒకేసారి లోపలికి వెళ్ళినట్టయితే ఈ భౌతిక దూరం మెయింటైన్ చేయడం కష్టం అవుద్ది. కాబట్టి దానికి రెండు ఎంట్రీస్ రెండు ఎగ్జిట్స్ గా నిన్న డిస్కస్ చేయడం జరిగింది మున్సిపల్ అథారిటీస్తో కోఆర్డినేషన్ తోటి. దానికి హోల్డ్ ఏరియా లాగా సర్పంటైన్ క్యూ లైన్స్ మెయింటైన్ చేయమని చెప్పేసి కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ బ్యారికేడింగ్తో పాటు పైన సన్ షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఎక్కువసేపు లైన్లో ఉన్నప్పటికీ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం, అట్ ద సేమ్ టైం భౌతిక దూరం మెయింటైన్ చేయడం కోసం. అదేవిధంగా మన పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, నెంబర్ ఆఫ్ క్యాష్ కౌంటర్స్ తగ్గించుకోవాలి. ఒకవేళ ప్లేస్ లేనట్టయితే, ప్లేస్ ఉన్నట్టయితే నాట్ మోర్ దెన్ 5 అట్ ఎ కౌంటర్ రింగ్స్ ఫార్మేషన్ చేసి వాళ్ళందరినీ వరుస నిలబెట్టమని చెప్పడం జరిగింది. సమావేశంలో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, డిఆర్ఓ కొండయ్య పాల్గొన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రాష్ట ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ గుంటూరులో పటిష్టంగా అమలవుతోంది. ఇందులో భాగంగా నగరంలో అమలు చేస్తున్న కర్ఫ్యూను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పర్యవేక్షించారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను ప్రజలు విజయవంతం చేయాలని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు. ఈ మేరకు కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట ప్రభుత్వం బుధవారం నుంచి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గుంటూరులో అమలవుతున్న కర్ఫ్యూని అర్బన్ ఎస్పీ పర్యవేక్షించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ఉద్దేశం పట్ల ప్రజల్లో ఇంకా అవగాహన లేకుండా పోయిందని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. కర్ఫ్యూని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారానే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఇందుకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఆయన చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆరంభమైన కర్ఫ్యూని కఠినంగా అమలు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా కర్ఫ్యూ సమయంలో బయటకు వస్తే వాహనాలు సీజ్ చేయడం, కేసులు పెట్టడం జరుగుతుందని అమ్మిరెడ్డి హెచ్చరించారు. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఈ లాడ్జ్ సెంటర్లో గత హాఫ్ అన్ అవర్గా 10-15 వాహనాలు మనం సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద అప్రోప్రియేట్ సెక్షన్ ఆఫ్ లా ప్రకారం కేసులు పెడతాం. పబ్లిక్ అందరూ గమనించాలి, పోలీసు వారి యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ కోసం చేసిన చర్యలు. ఇందులో ఎవరి మీద ఎవరికి కూడా కోపం లేదు. ప్రజలందరూ మంచి మనసు అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా మంచి మనసుతోటి వాళ్ళ స్వలాభం చూసుకోకుండా సొసైటీ యొక్క ఇంట్రెస్ట్ కూడా సేఫ్ గార్డ్ చేసుకుంటూ వాళ్ళు మూమెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఎంత రిస్కో వాళ్ళ వల్ల వేరే వాళ్ళు కూడా ఎంత రిస్క్ కాబట్టి సెల్ఫ్ ఇంపోజ్డ్ హోమ్ ఐసోలేషన్లో ఉంటూ ఈ కర్ఫ్యూని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి పోలీస్కి సహకరించి కరోనా వైరస్ నియంత్రణ కోసం గుంటూరులో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 50వ డివిజన్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే ముస్తఫా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సూచించారు. ఈ మేరకు నగరంలోని 50వ డివిజన్లో కరోనా వైరస్పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా తయారైందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ తెలిపారు. అయితే కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా మహమ్మారి నిర్మూలన సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ వంటి నియమాలు పాటించాలని వారు తెలిపారు. అదేవిధంగా కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సచివాలయం సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ముస్తఫా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సూచించారు. ప్రజలకి ఒక చైతన్యం చేయాలి అని గతంలోనే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు సహజీవనం చేయాలి అని చెప్పి చెప్తూ వచ్చారు. కాబట్టి మరి దానికి సంబంధించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు
విప్లవాత మార్పులు తీసుకొచ్చేసి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఈ రోజు ఎన్నో మార్పులు తీసుకొచ్చి చివరికి మరి ఆయన టాబ్లెట్స్ కూడా మరి ఈ బార్డర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి ఇంటికి మన వాలంటీర్ చేత ఈ పాంప్లెట్ పంపించేసి ప్రజలను చైతన్యవంతం చేయడానికి మరి ఈరోజు పూనుకున్నారు కాబట్టి ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నా. కరోనాకు సంబంధించి మరి జాగ్రత్త తీసుకుంటే మీకు ఏమాత్రం ఏమి చేయదు కాబట్టి వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది ఏఎన్ఎంలతోటి మేము ఒక కార్యాచరణను రూపొందించడం జరుగుతూ ఉంది. మా కార్యాచరణ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే రాబో 30 రోజులలో ఏ ఒక్క వ్యక్తి కూడా కరోనాతోటి మరణించకూడదు, కరోనా వల్ల హాస్పిటల్ అడ్మిట్ అవ్వకూడదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ లక్ష్యంతో ప్రజలను చైతన్యవంతులు చేయాలి. 4 వార్డులు 4 సచివాలయాల సిబ్బంది మేమందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరుగుతూ ఉంది. ఈ 30 రోజుల్లో ఈ గుంటూరు నగరానికి 51 డివిజన్ నుంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1972 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,13,897కు చేరింది. అదేవిధంగా రాష్టంలో 12,06,232 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్టంలో కరోనా విలయతాండవం చేస్తుంది. స్వీయ రక్షణే శ్రీరామ రక్ష. కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో బుధవారం 1,972 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 13,897కు చేరింది. 5 కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 746కు చేరింది. 1,972 కేసులు నమోదు కాగా నగరంలోనే 745 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఏటి అగ్రహారం 9, అభ్యుదయ నగర్ 2, ఆదర్శ్ నగర్ 1, అడవి తక్కెళ్లపాడు 4, ఆకులమరతోట 2, అలీనగర్ 3, అమరావతి రోడ్ 12, అంబేద్కర్ నగర్ 6, ఆనందపేట 8, ఆంజనేయ కాలనీ 2, ఆంజనేయపేట 3, అంకమ్మ నగర్ 2, అంకిరెడ్డిపాలెం 1, అన్నపూర్ణ నగర్ 14, అరండలపేట 12, అశోక్ నగర్ 1, ఆటోనగర్ 17, బాలాజీ నగర్ 10, భారత్పేట 6, బసవతారకా నగర్ 1, బావాజీ నగర్ 1, భాగ్యనగర్ 3, భవానీపురం 1, బొంగరాల బీడు 2, బొంతపాడు 1, బృందావన్ గార్డెన్స్ 6, బ్రోడీపేట 13, బూరెలవారి వీధి 1, బుచ్చయ్యతోట 2, చాకలగుంట 1, చంద్రమౌళి నగర్ 3, చౌడవరం 1, చౌత్ర 2, క్రిస్టియన్ పేట 2, చుట్టుగుంట 1, కోబాల్పేట 3, దర్గామణ్యం 1, దేవపురం 1, ఏటుకూరు 3, ఫాతిమాపురం 1, గొలుసు కొండలరావు నగర్ 1, గోరంట్ల 57, గుజ్జనగుళ్ల 16, గుండారావుపేట 1, గుంటూరు వారితోట 7, హనుమయనగర్ 1, హౌసింగ్ కోర్ట్ కాలనీ 3, ఇన్నర్ రింగ్ రోడ్ 1, ఐపీడీ కాలనీ 3, ఇజ్రాయల్పేట 1, జియావుద్దీన్ నగర్ 1, కేబీపీ కాలనీ 1, కాకుమాని వారితోట 2, కళ్యాణ్ నగర్ 1, కన్నా నాగరాజు కాలనీ 2, కన్నావారితోట 5, కొండావారి వీధి 5, కొరటిపాడు 12, కొత్తపేట 13, కృష్ణబాబు కాలనీ 3, కృష్ణనగర్ 7, లక్ష్మీనగర్ 1, లక్ష్మీపురం 3, లాలాపేట 8, లాల్పురం 1, లామ్ 1, మల్లారెడ్డి నగర్ 2, మల్లికార్జునపేట 1, మంగళదాస్ నగర్ 5, మార్తినగర్ 4, మునుస్వామి నగర్ 1, ముత్యాలరెడ్డి నగర్ 12, ఎన్టీఆర్ కాలనీ 1, నగరాలు 5, నగరంపాలెం 4, నాయుడుపేట 2, నలందా నగర్ 1, నల్లచెరువు 4, నల్లకుంట 3, నల్లపాడు 5, నవభారత్ నగర్ 3, నాయి బ్రాహ్మణ కాలనీ 7, నెహ్రూ నగర్ 8, నిరుపేదల కాలనీ 2, నేతాజీ నగర్ 4, ఎన్జీఓ కాలనీ 14, ఎన్ఎస్పీ కెనాల్ క్వార్టర్స్ 5, ఎన్టీఆర్ నగర్ 11, ఎన్టీఆర్ స్టేడియం 2, పాత గుంటూరు 21, పెదపలకలూరు 15, పండరీపురం 5, పరమాయికుంట 1, పట్నం బజార్ 1, పట్టాపురం 11, పోస్టల్ కాలనీ 1, పొత్తూరు 2, పొట్టి శ్రీరాములు నగర్ 5, ఆరగ్రహారం 4, రాఘవ నగర్ 1, రైల్పేట 16, రాజీవ్గాంధీ నగర్ 8, రాజేంద్ర నగర్ 4, రామనామక్షేత్రం 1, రామన్నపేట 3, రామిరెడ్డి నగర్ 6, రత్నగిరి కాలనీ 1, రత్నగిరి నగర్ 2, రెడ్డిపాలెం 8, ఆర్టీసీ కాలనీ 17, ఎస్వీఎన్ కాలనీ 8, సాయినాథ్ కాలనీ 1, సంపత్ నగర్ 7, సంగళగుంట 6, సంజీవయ్య నగర్ 5, సంతోష్ నగర్ 1, శారదా కాలనీ 6, సీరంవారి వీధి 1, సీతమ్మ కాలనీ 2, శివనాగరాజు కాలనీ 2, శ్రీనగర్ 18,
శ్రీరామ్ నగర్ 5, శ్రీనివాసరావు తోట 8, శ్రీనివాసరావు పేట 4, స్తంభాలగరు 15, సుద్దపల్లి డొంక 5, సుగాలి కాలనీ 1, స్వర్ణభారతి నగర్ 12, శ్యామల నగర్ 12, తారక రామానగర్ 1, వల్లూరివారి తోట 7, వసంతరాయపురం 5, వాసవి నగర్ 1, వేలంగిని నగర్ 6, వెంగళరావు నగర్ 2, వెంకటరమణ కాలనీ 5, వెంకటాద్రిపేట 1, వేణుగోపాల్ నగర్ 1, విద్యానగర్ 7, వికాస్ నగర్ 8, వినోబా నగర్ 2, యాదవ్ బజార్ 4, యతిరాజు కాలనీ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో అమరావతి 8, అచ్చంపేట 4, బెల్లంకొండ 5, గుంటూరు రూరల్ 19, క్రోసూరు 7, మంగళగిరి 92, వేడికొండూరు 15, ముప్పాళ్ల 9, పెదకాకాణి 91, పెదకూరపాడు 7, పెదనందిపాడు 7, ఫిరంగిపురం 10, ప్రత్తిపాడు 11, రాజుపాలెం 11, సత్తెనపల్లి 58, తాడేపల్లి 72, తాడికొండ 101, తుళ్లూరు 9, వట్టిచెరుకూరు 11, దాచేపల్లి 11, దుగ్గి 3, గురజాల 11, కారంపూడి 16, మాచవరం 5, మాచర్ల 82, పిడుగురాళ్ల 5, రెండచింతల 15, వెల్దుర్తి 5, బెల్లాపల్లి 1, చిలకలూరుపేట 37, ఎడ్లపాడు 2, ఈపూరు 12, నాదెండ్ల 14, నర్సరావుపేట 103, నూజెండ్ల 3, నకరికల్లు 5, రొంపిచెర్ల 12, శావల్యపురం 2, వినుకొండ 8, అమృతలూరు 14, వట్టిప్రోలు 7, బాపట్ల 35, చేబ్రోలు 15, చెరుకుపల్లి 14, దుగ్గిరాల 33, కాకుమాను 2, కర్లపాలెం 5, కొల్లిపర 14, కొల్లూరు 6, నగరం 8, నిజాంపట్నం 7, పిట్టలవానిపాలెం 7, పొన్నూరు 26, రేపల్లె 34, తెనాలి 80, చుండూరు 13, వేమూరు 8 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 22,204 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 12,06,232 చేరింది. 10,27,270 మంది డిశ్చార్జ్ కాగా 170,588 మంది చికిత్స పొందుతున్నారు. 85 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 8,374 చేరింది. 116,367 శాంపిల్స్ పరీక్షించగా 22,204 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. రేపటి రంజాన్ వేళలు సహారీ ఉదయం 4:21, ఇఫ్తార్ సాయంత్రం 6:32. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు చేయడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారణకు ఆదేశించాలని ఏపీ బీజేపీ మాజీ అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈమె బెంగాల్ ఘటనలపై గుంటూరులోని తమ నివాసంలో బుధవారం ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ నేతలు కార్యకర్తల ఇళ్లపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడులను ఖండించారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదనే అనుమానం కలుగుతుందన్నారు. దాడులు జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. బెంగాల్ హింసను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలన్నారు. బీజేపీ కార్యకర్తలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నిరసనలో మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు పాల్గొన్నారు. యథేచ్ఛగా గంటల తరబడి దాడులు జరుగుతూ ఉంటే పోలీసు ప్రేక్షక పాత్ర వహించినటువంటి పరిస్థితి, ప్రేక్షక పాత్ర వహించడమే కాదు కొన్ని చోట్ల పోలీసు కూడా టీఎంసీ గుండాలతో కుమ్మక్కైనటువంటి సంఘటనలు కూడా కొన్ని చోట్ల జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పోటీ చేసిన వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని ఈ రకమైనటువంటి క్రూరంగా ఒక ఆటవిక చర్యలాగా జరిగింది తప్ప, ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనేటువంటిది వెస్ట్ బెంగాల్లో మరి ఏది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము మమతా బెనర్జీని కూడా డిమాండ్ చేస్తున్నాం. మేలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయాలని లేదా రద్దు చేయాలని కోరుతూ సీఎం జగన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.
మూడు వారాల ఆందోళన న్యాయ పోరాటం తర్వాత ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినందుకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా వేయాలని లేదంటే రద్దు చేయాలని కోరారు. వివిధ రకాల ప్రవేశ పరీక్షలు, కళాశాల సెమిస్టర్ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలు రాష్టంలో జరగాల్సి ఉందన్నారు. రాష్టంలో కరోనా ఉధృతమైన పరిస్థితుల్లో రోజువారీ కరోనా పరీక్షల నిర్వహణ లక్ష దాటడం లేదన్నారు. ఆసుపత్రుల పడకలు, ఆక్సిజన్ కొరతతో అనేక మంది చనిపోతున్న ఘటనలు మీకు తెలియనివి కావని ఆయన తెలిపారు. మే 2021లో జరగాల్సిన ఆఫ్లైన్ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని కేంద్ర సంస్థలను ఆదేశించిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్టంలో మేలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేయాలని ఆయన కోరారు. జూన్ మొదటి వారంలో మళ్లీ పరిస్థితిని సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని నారా లోకేష్ సీఎం జగన్ కు లేఖ రాశారు. ప్రజారోగ్య వేదిక, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, డివైఎఫ్ఐల ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. డాక్టర్ నందకిషోర్, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు ఈ సెంటర్ను ప్రారంభించారు. విస్తృతంగా కరోనా వ్యాపిస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకుని తమ కార్యాలయంలో 25 బెడ్స్తో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు పేర్కొన్నారు. ప్రజారోగ్య వేదిక, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, డివైఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సెంటర్ను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. కరోనా సోకిన వారు హోం క్వారంటైన్ లో ఉండేందుకు తమ కార్యాలయంలో ఐసోలేషన్ కేంద్రంలో అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈ రోజు ఒక గది రెండు గదుల్లో ఉండేటువంటి హోమ్ ఐసోలేషన్ కూడా అవకాశం లేనటువంటి పేదలకి, నిరుపేదలకి ఈ ఐసోలేషన్ కేంద్రం ఏర్పడాలని చెప్పేసి, ఉపయోగపడాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ సంఘాలన్నీ కలిసి ఈరోజు ఇక్కడ నిర్వహిస్తామన్నాయి. దీన్ని అత్యంత పేదలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మనకి ఆక్సిజన్ కొరత లేకుండా, అదేవిధంగా రెమిడిసివర్ కొరత లేకుండా, మందులు కొరత లేకుండా, డాక్టర్స్ కొరత లేకుండా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని పేదలు ఉపయోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాయిస్ కార్యక్రమంలో డాక్టర్ టి సేవాకుమార్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 505వ రోజుకు చేరాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడడం సీఎం జగన్ కు తగదని రాజధాని రైతులు అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 505వ రోజు దీక్ష శిబిరాల్లో ఇళ్లలో తమ నిరసన కొనసాగించారు. మూడు రాజధాని నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మేము ఒకటే వేడుకుంటున్నామండి, ప్రజలందరినీ పరిపాలించడానికి అధికారంలోకి వచ్చి మీరు ఇలా లోపల కూర్చోవడం, ఆసుపత్రిలో పడే ఆక్సిజన్ సిలిండర్ లేక, వ్యాక్సిన్ లేక చచ్చిపోతున్నారు. పల్లి పైగా వాలంటీర్లు అందరినీ గ్రామానికి వాలంటీర్లు పెట్టారు కదండి, వాలంటీర్లో సర్వే చేయించి రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారో మీకు అర్థం కావట్లేదా? మరి వ్యాక్సిన్లు అందజేయట్లేదు ప్రజలకి, ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. మరి వాలంటీర్లు అందరూ ఏం చేస్తున్నారు? మీ 104లు 108 బడ్లు ఫోల్ చేసినా రావట్లేదండి, ప్రజలు ప్రాణాలు పోయిన తర్వాత కూడా రావట్లేదు, దిక్కులేదు. 2 సంవత్సరాల నుంచి మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి కానీ మాకు వార్ష కౌళ్ళు మంజూరు చేయడం లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు కౌళ్ళు వెంటనే మంజూరు చేసి మా ప్రాణాలకి మాకు రక్షణ కల్పిస్తారని అనుకుంటున్నాము. ఈ ఉద్యమం అయితే మేము ఆపమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఏదైతే హక్కులతో ఆ రోజు సిఆర్డీ ఒప్పందం ప్రకారం మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఒప్పందం ప్రకారం అయితే మేము భూములు ఇచ్చామో ఆ ఒప్పందం ప్రకారం అన్ని అమలు జరిగే వరకు మా పోరాటం ఆపము. ఎప్పటికైనా అమరావతి రాజధాని కొనసాగిద్ది అని మీ నోటికొండ మీరే చెప్తారని ఆశపడుతున్నాము. జిల్లాలో రేపటి నుంచి 18వ తేదీ వరకు బ్యాంకు వేళల్లో మార్పులు చేస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే తెరిచి ఉంచబడినని, ప్రజలు సహకరించాలని అధికారులు తెలిపారు. మలయలింగంలో ప్రపంచ మార్కిస్ట్ కార్ల్ మార్క్స్ 203వ జయంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు చల్లా మరియదాస్, సమితి సభ్యులు మంగా శ్రీనివాసరావు, మున్సిపల్ కార్మికులు దాసరి చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో రోజు రోజుకి మార్చడం యొక్క ఆవశ్యకత, కార్ల మార్క్స్ ప్రవచించినటువంటి మార్చడం యొక్క అవసరం, దాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం అనేది జరిగింది. అలాగే సామ్రాజ్యవాదానికి నిలయమైనటువంటి
అమెరికాలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు సైతం కార్ల్ మార్క్స్ ప్రవచించినటువంటి సిద్ధాంతానికి ప్రత్యామ్నాయం లేదని చెప్పారంటే. జీహెచ్ఓ దివంగత డాక్టర్ ఆదిశేషుబాబు సంతాప సమావేశం ఈరోజు జరిగింది. ఆయన సేవలను వక్తలు కొనియాడారు. జీజీహెచ్లోని నాట్కోలో మంగళవారం జరిగిన దివంగత డాక్టర్ ఆదిశేషుబాబు సంతాప సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి మాట్లాడారు. కోవిడ్ సమయంలో నిరంతర సేవలు అందించిన మహానుభావుడు డాక్టర్ ఆదిశేషుబాబు అని ఆమె కొనియాడారు. మన పనిలో చేదోలు వాదోలుగా మనకి మనల్ని ఆపదలో ముందుకు నడిపించే డాక్టర్ గారు హేష్బాబు గారు మన మధ్య లేదంటే చాలా బాధాకరమైన విషయము. అది తట్టుకోలేకపోతున్నాం మనందరము. గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పుట్టినరోజు సందర్భంగా కరోనా వల్ల నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని గమనించి గుంటూరు రైల్వే స్టేషన్ నందు భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర ఎన్ఎస్యుఐ అధ్యకులు కరీం, 50వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ భాగ్యరాజ్, సంగనగుంట సలీం, ఎన్ఎస్యుఐ విద్యార్థులు యేసు, సిరీను తదితరులు పాల్గొన్నారు. షేక్ మస్తాన్ వలీ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా గుంటూరు రైల్వే స్టేషన్ నందు నిరుపేదలకు భోజనాల కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా కరోనా వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులను గ్రహించి ఇక్కడ రైల్వే స్టేషన్ నందు మా వంతు సహాయంగా మస్తాన్ వలీ గారి పుట్టినరోజు సందర్భంగా మేము భోజనాల కార్యక్రమం నిర్వహించినందుకు చాలా ఆనందంగా భావిస్తూ అదేవిధంగా 505 రోజులుగా దీక్షలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ రాజధాని రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని పెదపరిమి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినదించారు. మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లో ఏపీ స్టేట్ మైనార్టీ కమిషన్ కార్యాలయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ కు రాష్ట వ్యాప్తంగా మైనార్టీ ప్రజలందరూ కూడా ఎంతో రుణపడి ఉంటారని రాష్ట మైనార్టీ కమిషన్ చైర్మన్ జయాఉద్దీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, లీలాపిరెడ్డి, కిలార్ రోసయ్య, అంబటి రాంబాబు, ముస్తఫా, మద్దాళగిరి తదితరులు పాల్గొన్నారు. 2x7 బ్రాడిపేట సీపీఎం జిల్లా కార్యాలయంలో కార్ల్ మార్క్స్ జయంతి సభ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అప్పారావు అధ్యక్షతన జరిగింది. తొలుత మార్క్స్ చిత్రపటానికి ప్రొఫెసర్ వేణుగోపాలరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లపై సీఎం జగన్ సమీక్ష. జూన్ 1 నుంచి జగనన్న కాలనీల్లో పనులు ప్రారంభించాలని ఆదేశం. కర్ఫ్యూ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. కలెక్టర్, అర్బన్ రూరల్ ఎస్పీలు హెచ్చరిక. నగరంలో కర్ఫ్యూను పర్యవేక్షించిన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వెల్లడి. కరోనా నివారణకై నగరంలో అవగాహన కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్న ఎమ్మెల్యే ముస్తఫా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు. విజృంభిస్తూనే ఉన్న కరోనా. నగరంలో 745, జిల్లాలో 1972, రాష్ట్రంలో 22,204 కొత్త కేసులు. ఇక ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం.